మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు కాజు కత్తిలి ఎలా చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన సామాగ్రి సింపుల్ రెసిపీ అండి. జీడిపప్పు 1/2 కేజీ, గొళ్ళెం పప్పు తీసుకోవాలి 2 పప్పు, 1/2 కిలో చక్కెర, 50 గ్రాముల నెయ్యి, చిటికెడు ఇలాచీ పౌడరు. ఈ జీడిపప్పుని పౌడర్ చేసుకోవాలి. జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. ఇది బజ్జర్తోనే వేయాలి. లైట్గా వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే ఇది ముద్దైపోతుందండి దీనిలో ఉన్న ఆయిల్తో. కొంచెం బరకగానే ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా కాజు అంతా పౌడర్ వేసుకోవాలి. కాజు అంతా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇది కొంచెం బరకగానే ఉంటుంది. ఇది మెత్తగా వేసేటప్పటికి ముద్దైపోతుంది కాబట్టి కొంచెం బరకగానే ఉంచుకోవాలి. పాన్ పెట్టుకొని చక్కెర ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి చక్కెర పాకం పట్టుకోవాలి. చక్కెర పాకం ఉడుకుతుందండి, తీగ పాకం రావాలి. ఇది ఈ విధంగా తీగ పాకం రావాలండి. ఇప్పుడు ఈ కాజు పౌడరు 1 చిటికెడు ఇలాచీ పొడి వేసి దీనిలో వేసి కలుపుకుందాం. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. అయిపోవచ్చిందండి. అయిపోయిందండి. ప్లేట్కి నెయ్యి రాసుకొని దానిలో పోసుకోవడం నేను. ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలి. చల్లారాక దీన్ని బిళ్ళలుగా కోసుకోవచ్చు. ప్లేట్లో వేసుకున్న కాజు మిశ్రమాన్ని ఈ విధంగా కొంచెంసేపు మర్దన చేయాలండి. దీనిలో ఉన్న ఆయిల్ అంతా పోవాలి. ఒక బటర్ పేపర్ తీసుకొని దీని మీద ఈ ముద్దని ఉంచి దీన్ని అప్పడాల కర్రతో ఈ విధంగా చేయాలండి. ఇది ఈ అప్పడాల కర్రకి అంటుకోకుండా ఉండాలంటే దీనిపైన ఇంకొక పేపర్ వేసి ఈ విధంగా రుద్దుకోవాలి. ఈ విధంగా డైమండ్ షేప్లో ముక్కలు కోసుకోవాలి.
ఈ విధంగా డైమండ్ షేప్లో అన్నీ బిళ్ళలు కోసుకోవాలి. చాలా బాగుంటాయండి ఇవి, చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. సూపర్ రెసిపీ అండి ఇది, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.